वेलकम बैक माय फिश लविंग पीपल, दिस इज पवन केशव एंड यू आर वाचिंग एक्वा फैक्ट्स। गाइस मीलू एवरैना मन चैनल की कोत्तगा विजिट चेसिनट्लयिते ई एक्वा फैक्ट्स चैनल लोनी मनं एक्वेरियम गुरिंची, फिश गुरिंची, एक्वास्केपिंग गुरिंची, वीटन्नितो पाटु फैक्ट्स एंड मिस्ट्रीज गुरिंची चाला डीटेल गा डिस्कस चेस्तां। मीकु गनुक ई एरियालो इंट्रेस्ट उंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडि। गाइस మీరు గనక నా ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లయితే నేను సబ్స్క్రైబర్ సిరీస్ అని చెప్పి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను। అక్కడ ఏంటంటే మీరు అడిగిన టాపిక్స్ మీదే నేను వీడియోస్ చేస్తున్నాను। ఒకవేళ నాకు తెలియకపోయినా సరే నేను రీసెర్చ్ చేసి కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని అది మీ ముందు వీడియో రూపంలో తీసుకొస్తున్నాను। సో మీరు నాకు హెల్ప్ చేద్దాం అనుకుంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ కలర్ మార్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలు, నాకు చాలా బూస్ట్ అప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు। అండ్ అలానే మీ ఎక్వేరియం లోని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్ లోని మెన్షన్ చేయండి, దానికి కూడా సొల్యూషన్ నేను ఒక వీడియో రూపంలోనే మీ ముందుకు తెస్తాను। ఇవాల్టి వీడియో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఏ భాస్కర్ ప్రద్యుమ్న గారు అడిగిన టాపిక్ మీద చేస్తున్నారు। ఆయన జీబ్రా డానియోస్ మీద వీడియో చేయండి బ్రో అని రిక్వెస్ట్ చేశారు। సో ఆయన కోసం ఇవాల్టి వీడియోలో మనం జీబ్రా డానియోస్ గురించి డిస్కస్ చేద్దాం। ఈ జీబ్రా డానియోస్ ని జీబ్రా ఫిష్ అని కూడా అంటారు। ఇవి ఫ్రెష్ వాటర్ ఎక్వేరియం ఫిష్, ఇవి మన సౌత్ ఈస్ట్ ఏషియాలోని ఎక్కువగా కనిపిస్తాయి మనకి। అండ్ వీటిని మెయింటైన్ చేయడం చాలా ఈజీ గైస్, అండ్ బిగినర్స్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిష్ ఈ జీబ్రా డానియోస్ అన్నవి। ఈ ఫిష్ ని మనం కమ్యూనిటీ ట్యాంక్ లోని హ్యాపీగా పెంచుకోవచ్చు। ఇవి చాలా కలర్స్ లోని మనకి అవైలబుల్ గా ఉంటాయి గైస్ షాప్ లోని। అండ్ ఇది ఒక ఫిష్ మాక్సిమం 2 inches సైజ్ వరకు పెరుగుతుంది। అండ్ వీటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసరికి 5 to 5.5 years। అండ్ మీకు జీబ్రా డానియోస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, జీబ్రా డానియోస్ కి హ్యూమన్స్ కి 70% ఆఫ్ ద జీన్స్ సిమిలర్ గానే ఉంటాయి। అందుకే సైంటిస్ట్ ఏదైనా కొత్త మెడిసిన్ వచ్చినప్పుడు ఈ జీబ్రా డానియోస్ మీద టెస్ట్ చేస్తారు, తర్వాత ఆ మెడిసిన్ మన మీద యూజ్ చేస్తారు। సైంటిస్ట్ ఇప్పుడు లేటెస్ట్ గా హార్ట్ అటాక్ కి జీబ్రా డానియోస్ ని యూజ్ చేసి ఒక మెడిసిన్ అనేది కనిపెట్టడానికి చాలా ట్రై చేస్తున్నారు। ఇప్పుడు మనం జీబ్రా డానియోస్ యొక్క ట్యాంక్ సెటప్ గురించి డిస్కస్ చేద్దాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జీబ్రా డానియోస్ కి మినిమం ఒక 10 gallons ట్యాంక్ అన్నది అవసరం। 10 gallons అంటే 1 feet to 2 feet అనుకుంటాను, ఫీట్ లో కన్వర్ట్ చేసుకొని చూసుకోండి మీరు ఒకసారి। చాలా మంది ఈ జీబ్రా డానియోస్ ని కొనేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటో తెలుసా, వాటిని 1 or 2 తీసుకుంటారు। మీరు ఎప్పుడూ అలా తీసుకోకూడదు, ఎందుకంటే ఈ జీబ్రా డానియోస్ అన్నవి స్కూలింగ్ ఫిష్, అంటే వీటిని స్కూల్ ఆఫ్ ఫిషెస్ గా మనం యాడ్ చేయాలి। మినిమం మీరు 6 లేదా 8 ఫిషెస్ అన్నవి యాడ్ చేయాలి, మాక్సిమం మీ ట్యాంక్ సైజ్ బట్టి మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు। కానీ ఈ స్కూల్ అన్నది ఎంత పెద్దగా ఉంటే మీ జీబ్రా డానియోస్ కూడా అంత హ్యాపీగా అంత ఫుల్ గా మీ ఎక్వేరియం లో తిరుగుతూ ఉంటాయి। ఇలా కాకుండా మీరు గనక 1 లేదా 2 ఫిషెస్ తెచ్చి మీ ఎక్వేరియం లో వేస్తే ఏమవుతుందో తెలుసా, ఈ ఫిషెస్ అనేవి స్ట్రెస్ అవుట్ అయిపోతాయి, చాలా ఎక్కువ స్ట్రెస్ లో వెళ్ళిపోయి హైడ్ అయిపోవడానికి చాలా ట్రై చేస్తాయి। అంటే మీ ఫిల్టర్ అనేది వెళ్ళి దాక్కోవడం, లేదంటే స్టోన్స్ పెడితే ఆ స్టోన్స్ వెనకాతలకు వెళ్ళి దాక్కోవడం, ఇలాంటి బిహేవియర్ అనేది ఈ జీబ్రా డానియోస్ మీకు చూపిస్తుంది। సో మినిమం మీరు వీటిని 6 నుంచి 8 దాకా తీసుకోండి, అండ్ ఒక ఫిష్ కి 2 gallons అవసరం। సో మినిమం మీరు ఒక 10 gallons అనేది మెయింటైన్ చేయాలి। నేచురల్ ఎన్వైరన్మెంట్ లోని ఈ జీబ్రా డానియోస్ ఎక్కువగా ప్లాంటెడ్ ఎన్వైరన్మెంట్ లోని ఉండడానికి ఇష్టపడతాయి। ఇన్ ద సేమ్ వే మీరు కూడా మీ ప్లాంటెడ్ ఎక్వేరియం లోని ఈ జీబ్రా డానియోస్ ని హ్యాపీగా వేసుకోవచ్చు। ఫిష్ ఓన్లీ ఎక్వేరియం లో కూడా వేసుకోవచ్చు, కానీ ఇవి మాక్సిమం ప్లాంట్స్ ని ఇష్టపడతాయి। జీబ్రా డానియోస్ ని మీరు కనుక ప్లాంటెడ్ ఎక్వేరియం లోనే వేసినట్లయితే ప్లాంట్స్ చుట్టూ హ్యాపీగా తిరిగి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాయి, మీ ఎక్వేరియం నిండా హ్యాపీగా తిరుగుతూ ఉంటాయి। సో మీ ఎక్వేరియం లోనే లైవ్ ప్లాంట్స్ ఉండేలాగా మీరు చూసుకోండి। నెక్స్ట్ సబ్స్ట్రేట్ వచ్చేసరికి ఒకవేళ ప్లాంటెడ్ ఎక్వేరియం కాకపోతే మీరు ఏం చేస్తారంటే శాండ్ యాడ్ చేయండి। శాండ్ యాడ్ చేసి మీరు అందులోనే సింపుల్ గా ఒక డ్రిఫ్ట్ వుడ్ యాడ్ చేయొచ్చు, లేదంటే రివర్ స్టోన్స్ అన్న కూడా మీరు యాడ్ చేయొచ్చు। ఈ జీబ్రా డానియోస్ కి టెంపరేచర్ ఎంత అవసరం అంటే 64 to 78 degrees ఫారెన్హీట్ అనేది అవసరం, అండ్ పిహెచ్ వచ్చేసరికి 6 నుంచి 8 వరకు ఇవి హ్యాపీగా ఉంటాయి। అండ్ గుడ్ ఫిల్టరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది జీబ్రా డానియోస్ కే కాదు ఏ ఫిష్ కైనా సరే ఒక మంచి ఫిల్టర్ అనేది చాలా ఇంపార్టెంట్। జీబ్రా డానియోస్ వరకు వచ్చేసరికి మీరు సింపుల్ గా హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ కి వెళ్ళొచ్చు, ఎందుకంటే మీరు చిన్న ట్యాంక్ 1 feet లేదా 2 feet ట్యాంక్ కాబట్టి హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ మీకు సరిపోతుంది। హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ లోని మీరు మాత్రం బయోమీడియా ఖచ్చితంగా యాడ్ చేయాలి। ఇప్పుడు మనం జీబ్రా డానియోస్ యొక్క డైట్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఈ జీబ్రా డానియోస్ అనేవి ఓమ్నివోర్స్, అంటే ఇవి ప్లాంట్ మ్యాటర్ ని తింటాయి, యానిమల్ మ్యాటర్ ని తింటాయి। మీరు కూడా ఇలానే ఫీడ్ చేయాలి మీ జీబ్రా డానియోస్ కి, అండ్ ఈ జీబ్రా డానియోస్ కి మీరు డైలీ 2 times ఫీడ్ చేస్తే మంచిది। 2 times తక్కువ తక్కువ ఫుడ్, ఎక్కువ ఫుడ్ వేసే కంటే ఓవర్ ఫీడింగ్ ఎప్పుడు చేయొద్దు।
సింపుల్ గా వెజిటేబుల్స్ యాడ్ చేయొచ్చు. ఏ వెజిటేబుల్స్ యాడ్ చేయొచ్చు తెలుసా? స్పినాచ్ యాడ్ చేయొచ్చు, మటర్ యాడ్ చేయొచ్చు, కుకుంబర్ యాడ్ చేయొచ్చు. వీటిని మీరు బాయిల్ చేసి అప్పుడు మీరు యాడ్ చేయండి. లైవ్ ఫుడ్ అయినా బ్లడ్ వామ్ స్పీడ్ చేయొచ్చు, డ్రై వామ్ స్పీడ్ చేయొచ్చు. సింపుల్ గా మస్కిటో లార్వాస్ ని కూడా మీరు జీబ్రా డానియోస్ కి ఫీడ్ చేయొచ్చు. ఇలా కాకుండా మీరు నార్మల్ గా ఫ్లేక్ ఫుడ్, పెల్లెట్ ఫుడ్ ఏదైనా సరే మీ జీబ్రా డానియోస్ కి ఫీడ్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క మౌత్ సైజ్ కన్నా చిన్నగా ఉండే గ్రెయిన్స్ నే మీరు యాడ్ చేయాలి. ఇప్పుడు మనం జీబ్రా డానియోస్ యొక్క ట్యాంక్ మేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. గైస్, ఈ జీబ్రా డానియోస్ అనేది ఒక ప్లాంటెడ్ ఎక్వేరియం ఫిష్ కాబట్టి వీటికి మోస్ట్ సూటబుల్ ఫిషెస్ కూడా ప్లాంటేషన్ ఫిషెస్ లైక్ రమీనోస్ టెట్రాస్ గానీ, లేదంటే హనీ గోరామిస్ గానీ, లేదంటే ఎంబర్ టెట్రా యాడ్ చేసుకోవచ్చు, సెలెస్టియల్ పర్ల్ డానియోస్ మీరు యాడ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న స్నేల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ మీరు కొన్ని ఫిషెస్ ని అవాయిడ్ చేయాలి గైస్, ఎందుకంటే ఆ ఫిషెస్ కనుక మీ ట్యాంక్ లో యాడ్ చేస్తే ఈ జీబ్రా డానియోస్ వెళ్లి వాటి టెయిల్స్ ని కొరికేస్తాయి. ఎస్పెషల్లీ లాంగ్ ఫిన్ ఉండే ఫిషెస్ ని మీరు అవాయిడ్ చేయాలి, లైక్ గప్పీస్ అండ్ మోలీస్. మొన్న వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అడిగారు, బ్రో జీబ్రా డానియోస్ గప్పీస్ మనం మిక్స్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చా అని. నేను అక్కడ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను, సారీ బ్రో అది యాడ్ చేసుకోకూడదు అక్కడ. నేను ఇవాళ రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది, మొన్న నేను యాడ్ చేసుకోవచ్చు అని నేను అనుకున్నాను, బట్ నేను దాని మీద కొంచెం రీసెర్చ్ చేశాక నాకు ఇప్పుడు తెలిసింది అనమాట. రెండు ఎప్పుడు యాడ్ చేయాలి. మీరు కనుక అలా యాడ్ చేస్తే జీబ్రా డానియోస్ అనేవి మీ గప్పీస్ యొక్క ఫిన్స్ ని కట్ చేసేస్తాయి. తర్వాత మీ గప్పీకి అనవసరంగా ఫిన్ రాట్ రావడం, ఏదో ప్రాబ్లం వచ్చి మీ గప్పీస్ చచ్చిపోతాయి. అండ్ పెద్ద పెద్ద ఫిషెస్ తో మాత్రం ఈ జీబ్రా డానియోస్ ని అస్సలు మిక్స్ చేయొద్దు, లైక్ గోల్డ్ ఫిష్ గానీ, ఆస్కర్ ఫిష్ గానీ, లేదంటే అనానాస్ గానీ, వీటిని తినేస్తాయి అనమాట. సో పెద్ద పెద్ద ఫిషెస్ తోని ఎప్పుడు ఈ జీబ్రా డానియోస్ ని యాడ్ చేయొద్దు. సో ఇదే గైస్ జీబ్రా డానియోస్ గురించి పూర్తి ఇన్ఫో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ ని మీరు కనుక మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ పక్కన గంట బటన్ కూడా కొట్టేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గంట బటన్ ఆన్ లో ఉందో లేదో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. గైస్, నేను ఇన్స్టాగ్రామ్ లోని డిఐవై ఆక్వాస్కేపింగ్ అన్న పేరుతోని ఒక పేజ్ ఓపెన్ చేశాను. అక్కడ నా ఎక్వేరియం యొక్క ఫిష్, ప్లాంట్స్ అండ్ షింప్ యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్, వీటితో పాటు మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే దానికి నేను ఆన్సర్ కూడా అందులో ఇస్తాను. సో నన్ను ఇన్స్టాగ్రామ్ లోని ఫాలో అవ్వండి. మీరు గనక ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యి ఉండి మీ స్టైల్ గేమ్ ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. వెళ్ళండి, చూడండి, కంటెంట్ నచ్చితే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా పాత వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ టైం. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫిట్నెస్ ని హ్యాపీగా చూసుకోండి.